కసాని జ్ఞానేశ్వర్ అంటే సంచలనాలకు మారుపేరు. రంగారెడ్డి చైర్పర్సన్గా కానివ్వండి, అనూహ్యంగా ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పుడు కానివ్వండి, ముందుగా గుర్తొచ్చేది మీ పేరే. మరి టీడీపీలో ఇప్పుడు ఎలాంటి సంచలనాలు చేయబోతున్నారు? టీడీపీలో సంచలనం చేయవలసిన అవసరమే లేదమ్మా. తెలుగుదేశం పార్టీలో నికాస్ అయిన కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జెండాను గుండె కద్దుకొని తొందరగా ఊర్లలో గ్రామాన్ని పిలుపునిస్తున్నారు. దాని మీదనే ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమం తీసుకొని మేము ఇంటింటికి పోదలుచుకున్నాం. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ పంచాయతీలో వార్డు మెంబర్లతో పాటు, ఎందుకంటే మీరు బాగా గమనించాలి, కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదట 1982లో ఎప్పుడైతే హైదరాబాద్ నడిబొడ్డున తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేసిందో ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ ఇప్పుడు పునరావృతం కావాల్సిన అవసరం ఉంది. గ్రామస్థాయిలో కాకుండా వార్డు స్థాయిలో, గ్రామంలో ఉన్నటువంటి వార్డు స్థాయి నుండి కార్యకర్తలను, జనమున్నారు, ఓటర్స్ ఉన్నారు, కానీ వాళ్ళని లీడర్స్ని తయారు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. తప్పకుండా ఆ కార్యక్రమం దిశగా మేము అడుగులేస్తున్నాం. మీరన్నట్టుగానే ఇందాక ఒకప్పుడు తెలంగాణ విడిపోయాక 2014లో చూస్తే దాదాపు 15 సీట్లు గెలుచుకున్నారు మీరు. ఉమ్మడిగా బీజేపీతో కలిసి 20 సీట్లు వచ్చాయి టీడీపీకి. అప్పుడు టీడీపీ ప్రభావం బాగానే కనపడినా ఆ తర్వాత 2018లో టీడీపీ 2 సీట్లకే పరిమితమైంది. మరి మీరు గట్టిగా ఉంది, గట్టి పోటీ ఇస్తామని ఎలా చెప్తారు? కొన్ని సమయాలలో ఎట్లా జరుగుతుందమ్మా అంటే, టీఆర్ఎస్ ఉధృతంగా ఉన్నటువంటి సమయం లోపల 15 సీట్లు గెలిచినాయి. ఇక్కడ బీజేపీ టీడీపీ పొత్తులో 15 సీట్లు గెలిచినాయి. 16 సీట్లు 4 సీట్లు వాళ్ళు గెలిచారు బీజేపీ వాళ్ళు. అయితే అప్పుడు గెలిచిన వాళ్ళు పార్టీలో లేరు, పార్టీలోని లీడర్స్ వెళ్ళిపోయినారు. ఏ విషయంలోనూ కానీ, ఏ సమస్య కానీ కేసీఆర్ గారు వాళ్లకు వేరే పంతాలో తెలుగుదేశము, ఆంధ్ర పార్టీ ఇది అది అని వాళ్ళకి నచ్చజెప్పి అన్నా కానీ, ఉద్ధృతంగా ఉన్నట్టు టీఆర్ఎస్ టైంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నదని చెప్పడానికి దాదాపు 20 సీట్లు మీరు మిత్రపక్షాలతో గెలిచారు. 15 సీట్లు ఒంటరిగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. అప్పుడు వాళ్ళను ఏమి ప్రలోభ పెట్టారు ఏంటనేది కాదు, వాళ్ళను మాత్రం వేరే పార్టీకి పోవడం జరిగింది. కానీ లీడర్ పోయింది, ఇక్కడ క్యాడర్ పోలే, జనం పోలే, ఓటర్స్ పోలే. ఇప్పటికీ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ అభివృద్ధి పదం లోపల చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి ఈరోజు కళ్ళకు గట్టినట్టుగా మరి మన ప్రాంతంలో ఉంది. ఐటీ పార్కులు అనండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనండి, స్టేడియాలు అనండి, మిగతా ఏవి తీసుకున్నా ఈరోజు ఆ కాలంలో జరిగినటువంటి అభివృద్ధి. తర్వాత పోయిన వాళ్ళకు కూడా ఏముంది, ఇప్పుడు మంచి పార్టీని, క్రమశిక్షణ గల పార్టీని ఇచ్చి వచ్చిన వలన లోపల ఎక్కడో వాళ్ళకు కూడా ఆ పరిస్థితులు ఉన్నాయి. జనం మాత్రం వీళ్ళు తప్పు చేశారు, పార్టీని ఇడిచిపెట్టి ఆ పచ్చ జెండా చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి అప్పుడు అభివృద్ధి పదంలో కాకుండా ధరల నియంత్రణ కానీ మిగతా ఏ ఇష్యూ తీసుకున్నా ఓ చక్కటి వాతావరణం లోపల తెలుగుదేశం పార్టీ నడిపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాలన చూశారు. సరే 2 టర్ములు టీఆర్ఎస్ చేసినటువంటి వాదన కూడా చూశారు. ఇప్పటికప్పటికి ఉన్న తేడా ఏంటంటే, ఇప్పుడు అప్పుల కుప్పై ఉన్నది, అభివృద్ధి ఎక్కడ వేసింది అక్కడనే ఉంది. ఈరోజు జీతాలు ఏ రోజు వస్తాయో ఎవరికి తెలియదు, ఏ డిపార్ట్మెంట్కి ఎప్పుడు ఇస్తారో తెలియదు. కనుక అదొకటే కాకుండా మీరు ఈరోజు చూసినట్టయితే వెహికల్స్ పోతుంటే ఫోటోలు ఏవైతే తీస్తారో మీరు బాగా గమనించాలి.
చిన్నపిల్లలు అనకుండా ఫ్యామిలీ వస్తుందని చూడకుండా ఫోటోలు తీసి నిలదీసి వాళ్ళతో డబ్బులు వస్తుంది. డబ్బులు కూడా ఏంటి, వేరేదైన చాలాను కట్టి వచ్చి వెహికల్ తీసుకోకపోతారు. అంటే ఇలాంటి ప్రభుత్వం ఎక్కడుంది, మనము ఏ లోకంలో ఉన్నాము? తెలంగాణ అని ఈయన మాయ మాట విని మనం ఓటేస్తే మన పరిస్థితి ఇదా అని జనము ఇంటికే వస్తున్నాయి కదా, వస్తలేవు కదా, చాలా కట్టలేదు అనుకో, ఎవరన్నా నడి రోడ్లు ఆపేస్తారు కదా, చాలా కట్టని వాళ్ళు నడి రోడ్డు మీద ఆపేస్తుంది. కనీసం వాళ్ళ హాస్పిటల్ పోతున్నాము, మా భార్య ఉన్నది ఎంబడి, నేను పోయి కట్టేస్తాను లేకపోతే ఇక్కడ కట్టేస్తాను కానీ తీసుకుంటున్నాను. చాలా పెద్ద గొడవలు జరిగి అట్లాగే వచ్చినాక మొన్న అమీర్పేటలో మన శారదీ స్టూడియో దగ్గర ఒక వ్యక్తికి ఇదే చాలా బిడవ వేస్తే వాడు అగ్గిపుల తీసి ఆని బండి వాడే తలగబెట్టుకున్నాడు. అంటే జనం ఎంత విసిగిపోయింది అనేది ప్రభుత్వం మీద చెప్తున్నాను. కనుక అప్పటికి ఇప్పటికి చాలా మార్పు ఉన్నది.